निवृत्ततर्षैरुपगीयमानात् भवौषधात् श्रोत्रमनोभिरामात् क उत्तमश्लोकगुणानुवादात् పుమాన్ విరజ్యేత వినాపశుఘ్నాత్ అంటున్నాడు పరీక్షణ్ మహారాజు. ఎంత చక్కగా అడుగుతున్నాడు. ఈ ఒక్క శ్లోకంలో కృష్ణ కథ యొక్క వైభవాన్ని చెప్తున్నాడు. కృష్ణ కథకున్న లక్షణాలు అదేమిటంటే నివృత్తతర్షై ఉపగీయమానాత్, భోగతృష్టలన్నీ విడిచిపెట్టినటువంటి వారి చేత గానము చేయబడేది కృష్ణ కథ. ఈ ఒక్క మాటలో కృష్ణ కథ యొక్క గొప్పతనం ఎంత అద్భుతమో చూపిస్తున్నారు. సామాన్యులకు కథలో మంచి రసవత్తరమైన సన్నివేశం ఉంటే ఆస్వాదిస్తారు. ఇలాంటి లౌకికమైన రసాలు ఆస్వాదించారు ఎవరు? బ్రహ్మనిష్ట కలిగినటువంటి వారు, భోగతృష్ణను విడిచిపెట్టిన వారు. అలాంటి వారు కూడా కూర్చుని ఆస్వాదిస్తారంటే అందులో చెప్పబడ్డ రసం ఏమిటి? సరసానాం రసతమః పరమ పరార్చ్యః అని ఉపనిషత్తు కీర్తించినటువంటి రసోవై సహా అయినటువంటి స్వరూపమే గనక వాళ్ళు ఆనందిస్తున్నారు. అందుకే నివృత్తతర్షై ఉపగీయమానాత్ అటువంటిది. ఈ విషయాన్ని మనకి ప్రారంభంలోనే నాయన అవధూతైనటువంటి మహానుభావుడు అత్యాశ్రమి అయినటువంటి సుఖయోగింద్రుడు కూర్చుని 7 రోజులు ఎలా చెప్పాడయ్యా, ఏమిటా విష్ణు కథలో ఉన్నటువంటి వైభవము అంటే, ఆత్మారామాశ్చ మునయో నిర్గ్రంథావ ప్యురుక్రమే కుర్వంతహీతికీం భక్తిం ఇత్థం భూతగుణో హరి అంటాడు సూత పౌరాణికుడు సమాధానం చెప్తూ మొదటి స్కంధంలోనే. ఆత్మారాములైనప్పటికీ అంటే మహాత్ములైనటువంటి సిద్ధపురుషులు తమలో తామే ఆనందించేవారు తప్ప ఇంద్రియారాములు కారు ప్రాపంచిక విషయములందు ఆనందించేవారు కారు. అలాంటి వాళ్ళు కృష్ణకథను ఆస్వాదిస్తున్నారు. ఆత్మారామాశ్చ వారు మునులు. మునులు అంటే మనోవికారములన్నీ అణగినటువంటి వారు మునులు. నిర్గ్రంథాహ వాళ్ళకి అవిద్యా గ్రంథుల్లో అన్ని విడిపోయే అయినప్పటికీ ఉరుక్రమే కుర్వంత అహేతికీం భక్తిం. ఉరుక్రమే అంటే త్రివిక్రముడైన నారాయణయందు. అహేతికీం భక్తిం కుర్వంతి నెపము లేని భక్తిని చేస్తున్నారయ్యా, అవ్యాధమైన భక్తిని కలిగి ఉంటారు. ఎందువల్ల అంటే ఏం చేస్తాను నారాయణ అలాంటి వాడు అన్నాడు. ఎంత దివ్యమైన మాట. దీన్ని తీసుకుని పోతన గారు చెప్తున్నారు, ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు నయిన మునులు హరిభజనము నిష్కారణమసేయుదురు నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర. ఆ మాటని ఇక్కడ నివృత్తతర్షైరుపగీయమానాత్ ఒక లక్షణం అది కృష్ణ కథకి. రెండవది భవౌషధాత్, అద్భుతమైన మాట అండి. ఇంతకంటే ఇంకేం కావాలి? సంసారం అనే రోగానికి ఒకే ఒక్క ఔషధం ఏమిటయ్యా అంటే కృష్ణ కథ, అదే ఔషధం. కనుక భవమునొక ఔషధము కావడం చేత శ్రోత్రమనోభిరామాత్, వినడం చేత చెవులకు మనస్సుకు కూడా ఆనందం కలిగించేటువంటిది. ఇప్పుడు 3 లక్షణాలు వచ్చాయి కృష్ణ కథకి. ఇక ఉత్తమ శ్లోక గుణానువాదాత్, ఎవరిని కీర్తిస్తే మనం పవిత్రులమవుతామో వాళ్ళని ఉత్తమ శ్లోకులు అంటారు, పుణ్యశ్లోకులు అంటారు. అటువంటి సర్వోత్కృష్టమైనటువంటి కీర్తించదగిన గుణములు కలిగినటువంటి భగవాన్ని యొక్క కథ, ఇన్ని సులక్షణాలు కలిగిన కథని ఎవడొద్దంటాడు అయ్యా చెప్పు. ఇంకా చాలు అని ఎవడంటాడు? ఎవడిలో పాప సంస్కారాలు పేరుకుపోతాయో వాడొక్కడంటాడు ఇంకా చాలండి విష్ణు కథ అని. కానీ విరక్తులైన యోగులు విష్ణు కథలు ఎందు రక్తి కలిగి ఉంటారు. చాలా అద్భుతమైన మాట. సామాన్యులు విషయలంపటులకి విష్ణు కథలు ఎందు విరక్తి ఉంటుంది, ప్రపంచంపై రక్తి ఉంటుంది. మహాత్ములకి ప్రపంచంపై విరక్తి ఉంటుంది, పరమాత్మ కథలు ఎందు రక్తి ఉంటుంది అయ్యా అన్నాడు ఇక్కడ.